మాస్క్ తీసేద్దాం మనం. ఎప్పటి గీదేనా? యావత్ తెలుగు రాష్ట్ర ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ సంపత్ నాయక్, ఉస్మానియా యూనివర్సిటీ జేఎస్సీ ప్రెసిడెంట్ని. నిన్న రామ్ గోపాల్ వర్మ పైన, వర్మ ఆఫీస్ పైన జరిగిన దాడి ఏదైతే ఉందో అది మీకు అందరికీ తెలిసిందే. మిత్రులారా, దాన్ని నేను చెప్పబోయే ముందు ఒకరి పర్సనల్ విషయంలో రాజకీయంగా మీరు ఎంతైనా విమర్శించవచ్చు, రాజకీయ నాయకులను ఏ విధంగా అయినా విమర్శించవచ్చు, కానీ నువ్వు ఒకరిపైన సినిమాలు కూడా తీసుకోవచ్చు. మీ సినిమాలు ఏ విధంగా ఉండాలంటే సమాజాన్ని ఎంతో కొంత ప్రేరేపితంగా వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకునే విధంగా ఉండాలి. కానీ మీరు ఒకవేళ చూసుకొని ఉంటే తెలుగులో ఒక గొప్ప సినిమా మహానటి లాంటివి కావచ్చు, దాని తర్వాత యాత్ర లాంటి సినిమాలు కావచ్చు, అదేవిధంగా బాలీవుడ్ సినిమాలకైతే ఒక భాగ్ మిల్కా భాగ్ లాంటివి కావచ్చు, భగత్ సింగ్ని ఇన్స్పిరేషన్ తీసుకొని రాజుగురు సుఖదేవ్ లాంటి వాళ్ళని తీసుకొని ఒక రంగ్దే బసంతి లాంటి సినిమాలు కావచ్చు. కానీ ఇవాళ నువ్వు పవన్ కళ్యాణ్ గారిపైన కేవలం బుడద జల్లే ప్రయత్నంతోని తనని పర్సనల్గా మీరు కించపరుస్తూ, కించపరిచే విధంగా మీరు సినిమాలు తీసుకుంటూ అనే ఒక యాక్టరు అనే జీవితంలోకి వెళ్ళి నువ్వు ఇట్లా కించపరిచే విధంగా నువ్వు మాట్లాడితే బిడ్డ రామ్ గోపాల్ తమ్ముడు రామ్ గోపాల్ వర్మ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో, తస్మత్ జాగ్రత్త. నేను నిన్న ఏదైతే ఉందో నువ్వు దాడి అనుకుని అంటున్నావు చూడు, అది దాడి కాదు, కేవలం నీతో మాట్లాడడానికి వచ్చినాం, దానికే భయపడిపోయి నువ్వు కూడా పోలీసులకు ఫోన్ చేసినావు, నేను కూడా పోలీస్ మిత్రులకు కాల్ చేసిన. ఏదైతే ఉందో మళ్ళీ నువ్వు భయపడి వచ్చి పోలీస్ స్టేషన్లలో నువ్వు క్షమించమని మీ మనుషుల్ని పెట్టి మమ్మల్ని క్షమించమని అని అడిగి ఇంతటితో దీన్ని దయచేసి వదిలేయండి అని చెప్పినందుకు గాను డెఫినెట్గా మేము వదిలేస్తున్నాం. కానీ జాగ్రత్త, రాజకీయంగా నువ్వు ఏదైనా విమర్శించు. సినిమాలు తీస్తావా? ఒప్పుకుంటే పొదల చాటు పోటుగాడు గుట్టల్లో గుసగుస అనేది సినిమా తీస్తా నేను డెఫినెట్గా. అతనితో ప్లాన్ చేయాలనుకుంటే, ఎందుకంటే నేను ఒక తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నా కూడా కాబట్టి, ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ ఇటువంటి షార్ట్స్ బాగా తీస్తాడు. అతను ఏంటంటే షార్ట్స్ ఎక్కడ పెట్టాలి, ఎక్కడెక్కడ ఏ యాంగిల్ పెట్టాలి అనేది ఆయనకు బాగా తెలుసు కాబట్టి నా పొదల చాటు పోటుగాడికి ఏంటంటే రామ్ గోపాల్ వర్మనే కరెక్ట్ అయిన తమ్ముడు రామ్ గోపాల్ వర్మ చాలా మంచోడు కాబట్టి బాగా తీస్తాడు అనుకుంటాను.